హాయ్ వెల్కమ్ టు కిరణ్ మయీస్ కుకింగ్ వానలు పడుతున్నాయి కదా వేడివేడిగా బ్రింజాల బజ్జి అదేనండి వంకాయతో బజ్జి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా చాలా ఈజీ అది అందరికీ తెలిసిందే బట్ నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తున్నాను చిన్న చిన్న వంకాయలు తీసుకొని ఇవి ఇంకా వైట్ వంకాయలు అయితే బాగుంటుందండి మాకు అవి ఇక్కడ మేము ఉండే చోట ఇవి దొరకదు అందుకని చిన్నది పర్పుల్ కలర్వే తీసుకున్నాను చిన్న చిన్న సైజులో తీసుకుంటే చూసేదాన్ని చిన్నవిగా ముద్దుగా ఈజీగా తయారు చేసుకోవచ్చు బాగా కడిగేసి ఆరబెట్టేసుకోవాలండి ముచ్చికలు ఉండేలాగా అన్ని ఎండబెట్టుకొని ఐ మీన్ కొద్ది తడి లేకుండా చూసుకొని పక్కన పెట్టుకోండి ఒక వాణిట్లో అలా నాలుగుగా తరిగేసేసి ఒకవైపు మాత్రమే నాలుగు పక్షాలుగా తరిగేసేసి పైన దాన్ని స్టెమ్ ఉండేలాగా చూసుకొని అన్నిటిని తరిగేసేసి ఉప్పు నీళ్ళలో వేసేసుకొని లేదా ఇలా డైరెక్ట్గా అయినా ఆయిల్లో పెట్టేసేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకుందామండి అవి బాగా ఉడికేలోగా ఒక రెండు స్పూన్ల డ్రై కోకోనట్ పౌడర్ నా దగ్గర పౌడర్ లేదు కాబట్టి నేను డ్రై కోకోనట్టే తీసుకున్నానండి పౌడర్ ఉన్నవాళ్ళు డ్రై కోకోనట్ పౌడర్ వేసేసుకొని బాగా దంచుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసి అన్నీ బాగా కలిసిపోయేలాగా దంచేసుకొని దాంట్లోనే నాలుగు గార్లిక్ పొడింది అనుకోండి ఇంతసేపు దంచాల్సిన పని ఉండదు కదా అందుకని పొడి వేసేసుకొని నాలుగు గార్లిక్ కూడా వేసేసి బాగా దంచి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోండి అంతే ఇంతేనండి దాంట్లో పెట్టే మసాలా ఇలాగా ఫోర్ ఫైవ్ మినిట్స్లో కొద్దిగా మన వంకాయ మెత్త పడుతుంది మీరు ఇలా గుచ్చి చూస్తే మెత్తగా అవుతుంది అనుకున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వాటి చల్లారిన తర్వాత మనం దంచి పెట్టుకున్న మిశ్రమాన్నంతా ఈ వంకాయ లోపల పెట్టేసుకోండి ఈలోగా బజ్జీ మిశ్రమం తయారు చేసుకుందాం ఒక బౌల్లో హాఫ్ కప్పు శనగపిండి తీసుకొని మామూలు మనం బజ్జీకి ఎలా కలుపుకుంటాం అలా కాకపోతే దీనికి ఒక స్పూను బియ్యపిండి వేసుకున్నానండి బాగా క్రిస్పీగా రావడం కోసం బియ్యపిండి వేసుకొని దాంట్లో ఉప్పు వాము ఒక స్పూన్ వాము రుచికి సరిపడ ఉప్పు ఒక వన్ స్పూన్ కారం వేసుకొని వంట సోడా కానీ లేదంటే కాచిన నూనె మీదే ఇష్టం ఏదైనా వేసుకోవచ్చండి ఇక్కడ ఒక చిటికెడు వంట సోడా వేసుకుంటే కూడా బాగా పొంగుతాయి వద్దనుకునే వాళ్ళు బజ్జీకి ఎలాగూ నూనె బాగా కాచుకుంటాం కదా దాన్నే ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి బాగా పొంగుతాయి అన్నమాట చాలా బాగా వస్తాయి లేదంటే ఒక్క చిటికెడు వంట సోడా కూడా వేసుకోవచ్చండి ఏం కాదు వేసేసుకొని కొద్దిగా తిక్కగా కలుపుకొని మరీ పలుస కలుపుకోవద్దండి బాగా కోటింగ్ సరిగా రాదు కాబట్టి అందరికీ తెలుసు కదా బజ్జి జారుగా కొద్దిగా జారుగా కలిపి పెట్టేసేసుకొని ఒకటి రెండు నిమిషాలు కొద్దిగా పక్కన పెట్టండి ఈ లోగల నూనె బాగా బాగా కాగుంటుంది కదండి ఇప్పుడు వంకాయలను ముంచి మన శనగపిండిలో ముంచి వేసేసుకోవడమే చాలా ఈజీ కదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఈ మిశ్రమం తయారు చేసుకోలేము ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉండే చట్నీ పొడి గన్ పౌడర్ ఇలాంటివి ఉంటాయి కదండీ అలాంటి వాటితో కూడా ట్రై చేసుకోవచ్చు బాగుంటాయి ఏ కార పొడి పెట్టేనైనా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మాత్రం ఈ ఈ మిశ్రమం పెడితే మాత్రం చాలా టేస్ట్ ఉంటాయండి వానాకాలం వచ్చింది కదా కొద్దిగా వేడివేడిగా తినాలనుకున్నప్పుడు ఇలా తయారు చేసుకోండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ